హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను మామిడికాయ పులుసు చేస్తున్నానండి. ఇదిగోండి, మామిడికాయ పులుసు ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా పుల్ల పుల్లగా, స్పైసీగా, కమ్మకమ్మగా, ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పులుసు అనేది. మనకి సీజన్లో అంతా మామిడికాయలు దొరుకుతాయి కదండీ, అందుకోసం అని చెప్పేసి మామిడికాయ పులుసు చేశాను. ఇక ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మామిడికాయ, పెద్ద సైజు మామిడికాయ తీసుకొని పైన తొక్క తీసుకొని ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మనకు వితిన్ 2 మినిట్స్లో ఉడికిపోతుందండి, త్వరగా ఉడికిపోతుంది మామిడికాయ కదా, త్వరగా ఉడికిపోయింది. ఇదిగోండి, ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని మనం దీన్ని ఇప్పుడు పులుసు కింద చేసుకుందాం. ఇదిగోండి, ఇలా మెత్తగా ఉడకబెట్టుకున్న దాన్ని పులుసు కింద చేసుకొని మనం ఇదంతా కూడా ఇదిగోండి ఇలా వడియగట్టుకొని మనం పులుసులాగా చేసుకుందాం. ఇలా మెత్తగా అనుకొని ఈ పులుసులాగా కాస్త నీళ్లు పోసి పులుసులాగా చేసుకుందాం ఇదంతాను. ఇదిగోండి, ఇందులో ఒక వడియ పోసుకొని చేసుకుంటే సేమ్ మనకు పచ్చి పులుసు ఎలాగ ఉంటుందో ఆ టేస్ట్. అయినా ఈ మామిడికాయ టేస్ట్ మామిడికాయదనండి, ఓయ్ చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి, ఈ పులుసును ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇందులో కారం వేస్తున్నాను, 1 స్పూన్ కంటే తక్కువ, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అంటే మోతాదును బట్టి వేసుకోవాలి మనము. ఇదిగోండి, 1 స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో నువ్వుల పొడి వేస్తున్నానండి. నువ్వుల పొడితోనే టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకోసం వేయించి పొడి చేసుకొని నువ్వుల పొడి వేస్తున్నాను ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇక్కడ 3-4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర 2 కచ్చాపక్క దంచుకొని డైరెక్ట్ పచ్చిది వేసుకోవాలి. ఇందులో మనం గోలిచి వేసుకోవద్దండి, పచ్చిది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చి పులుసులో. ఇక ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. కొంతమంది పెద్ద కూడా వేసుకుంటారు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు. ఇక కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఆ తర్వాత ఇందులో బెల్లం వేస్తున్నానండి. కాస్త పులుపు విరగడానికి బెల్లం టేస్ట్గా ఉంటుందని వేసుకుంటున్నాను. కొంతమంది తీపి తినని వాళ్ళు ఇది ఆప్షన్, వేసుకోండి లేకపోతే లేదు. ఆ తర్వాత ఇది పోపుకు ప్రిపేర్ చేసుకుందాం. ఇక ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు కూడా ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. సేమ్ మన మామూలుగా చింతపండు పచ్చి పులుసు ఎలా చేసుకుంటామో దానిలాగానే. ఇదిగోండి, మినపప్పు వేశాను. ఇక ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ఈ మినపప్పు కాస్త దోరగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి, మాడొద్దండి. అసలు మాడతా దాని టేస్టే పోతుంది ఇక, అందుకోసం అని చెప్పేసి దోరగా వేయించుకోవాలి. ఇక ఇందులో 2 ఎండుమిర్చి వేస్తున్నాను, కరివేపాకు రెబ్బలు. ఇక పసుపు కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇక మనకు పోపంతా కూడా రెడీ అయిపోయింది చూడండి. ఈ పులుసులో ఇక ఈ పోపంతా కలిపేసుకుందాం. ఇదిగో చూడండి, ఇందులో వేసేస్తున్నాను పోపంతాను. ఎంత చాలా బాగుంటుందండి టేస్ట్! అసలు మామిడికాయ టేస్ట్తో మనం తింటున్నా కొద్ది రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి. ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుంది. ఇది సమ్మర్ కదా, మనకు మామిడికాయల సీజన్ కదా, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయి చూడండి, మామిడికాయ పులుసు అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.